రాముగారు నమస్తే. నమస్కారం అండి. రైట్ రాముగారు, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు స్పీడ్ పెంచారు. ఇంతకుముందు కొంతవరకు పరిమితిగా మాట్లాడేవారు, ఈరోజైతే కంప్లీట్గా విమర్శల అస్త్రాలే గుప్పించారు. పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్నాయండి, చంద్రబాబు నాయుడు గారు ఉండి. ఒకటి, ఇందాక నేను బయట వినిపించాను, ఆ టైంలో మీరు జాయిన్ అవ్వలేదు కాబట్టి విన్నారో లేదో నేను సింపుల్గా చెప్తాను. తెలుగుదేశం పార్టీ అన్నది వెంటిలేటర్ మీద ఉంది, ఇంకా ఆ పని అయిపోయింది. 175 స్థానాల్లో 40 సంవత్సరాల ఇండస్ట్రీ ఉన్నా, 14 సంవత్సరాల ముఖ్యమంత్రి ఉన్నా, ఆయనకి ఎదిరించి నియోజకవర్గాల్లో నిలబెట్టే దమ్ము లేదు అని చెప్పి మాట్లాడే పరిస్థితి. ఇక పవన్ కళ్యాణ్ గారి విషయానికి వస్తే 10 సంవత్సరాలు అయ్యి పార్టీ పెట్టింది, ఆయన సీట్లు 2 సీట్లలో ఆయనకు నమస్కారం పెట్టి ఇంట్లో పెట్టి కూర్చోబెట్టారు. ఆయన ఏదో షూటింగ్లు అవి చేసుకుంటున్నారు. వీళ్ళే పెళ్లిళ్ళు చేసుకుంటారు, వీళ్ళే విడాకులు తీసుకుంటారు, మళ్ళీ వీళ్ళే కొత్త పెళ్లిళ్ళు చేసుకుంటారు. ఆ రకంగా తయారైంది వీళ్ళు పార్టీలు, వీళ్ళు పొత్తులు ప్యాకేజ్ తీసుకుండి ఈ రకంగా అమ్ముకుంటున్నారు, రాజకీయాలు చేస్తున్నారు, ప్యాకేజ్ రాజకీయాలు, దత్తపుత్రుడు గేమ్ ఇది అని చెప్పి మాట్లాడే పరిస్థితి. మొన్నటి వరకు సీఎం అన్నారు, ఇప్పుడు ఆ సీఎం ఏమీ లేదు, వాళ్ళు సీఎం అయితే చాలు, మన ప్యాకేజీలు మనకు వస్తే చాలు అని చెప్పి చూసుకుంటున్నారు అని చెప్పి బహిరంగంగానే ఈరోజు ఆయన మాట్లాడిన అంశాలు. ప్యానల్లో పాల్గొంటున్న ప్రజలందరికీ నమస్కారం. అది మొదటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి దాడి చేస్తుంది కూడా ఇదే కదా. గత ఎలక్షన్స్ అప్పుడు కూడా ఆయన మీరు పవన్ కళ్యాణ్ గారికి ఓటేస్తే అది చంద్రబాబు నాయుడు గారికి వేసినట్టే అనే మాటే లాస్ట్ ఎలక్షన్స్ కూడా వాళ్ళు అది ఒక ప్రచారాస్త్రం, బ్రహ్మాస్త్రంగా వాడుకున్నారు. అది చాలా చోట్ల వాళ్ళకి ఉపయోగపడింది కూడా, చాలా చోట్ల ప్రజలు ఒక కన్ఫ్యూజన్ కి గురయ్యారు. దానివల్లనే పవన్ కళ్యాణ్ గారికి వచ్చే ఓట్లు కూడా బాగా తగ్గింది. ఇప్పుడు బహుశా మళ్ళీ ఆ అస్త్రాలని మంచి బలంగా మళ్ళీ ముందుకు తీసుకెళ్తున్నారు. అంటే ఒకటి, ఈ డబ్బులు ప్యాకేజీ ఇట్లాంటి విషయాల్ని మేము మొదటి నుంచి చూస్తున్న మనుషులుగా, అవి పవన్ కళ్యాణ్ గారి విషయంలో మేము అంగీకరించలేము. ఆయన డబ్బులకి ఎప్పుడు విలువ ఇచ్చిన మనిషి ఏం కాదు. కాకపోతే ఒకటి, ఈయనేమో పవన్ కళ్యాణ్ గారి అభిప్రాయం ఏమో రాష్ట్రము జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక రాష్ట్ర పరిపాలన యంత్రాంగం సరిగ్గా లేదు, అది అభివృద్ధి కుంటుపడుతుంది, ఇండస్ట్రీస్ లేవు, అప్పులు పాలైపోతున్నాము, అరాచకం దౌర్జన్యం ఎక్కువైంది, ఎవరిని వేరే పార్టీలో ఎవరిని ఎలక్షన్స్ కంటెస్ట్ చేయనివ్వట్లేదు, ఎవరిని కూడా పార్టీలో మనుగడే ప్రశాంతంగా మారింది, ఇట్లా ఇలాంటి వ్యక్తిని ఆపాలి, ఆపకపోతే ఇది ఒక అరాచక శక్తిగా రాష్ట్రంలో ఇక వేరే ప్రత్యామ్నాయ పార్టీకి ఎవరు మిగలరు కూడా. కాబట్టి ఇతన్ని ఆపటం కోసం మిగతా పార్టీలు అందరూ కూడా ప్రతిపక్షాల్లో ఉన్న వాళ్ళు, మిగతా పార్టీలు అంటే ఎవరు ప్రతిపక్షాలు, ప్రతిపక్షాలు అందరూ కలిసి పనిచేయాలి. దాంతో చంద్రబాబు నాయుడు ఆయనే ముందు ప్రపోజల్ పెట్టింది కలిసి వెళ్దాం అని. ఈయన మనం కలిసి వెళ్తే సరిపోదు, రాష్ట్రం ఎవరు ప్రభుత్వాలు ఏర్పాటు చేసినా కేంద్ర సహకారం లేకుండా ప్రభుత్వ ఉద్యోగస్తులు జీతాలు కూడా ఇవ్వలేము కాబట్టి బీజేపీ పార్టీని కలుపుకొని ముందుకెళ్లాలా. రేపు జగన్మోహన్ రెడ్డి గారు ఓటుకి 4,000 5,000 కూడా పంచుతారు, ఆయన తరపు దౌర్జన్యం ఉంటుంది, ఇవన్నీ తట్టుకోవాలి. కేంద్రం యొక్క బీజేపీ సహకారం ఉండాలా, కేంద్రాన్ని కలుపుకొని ముందుకెళ్తే బాగుంటుంది, మీరు కేంద్రంతో మాట్లాడుకోండి అని చెప్పని చంద్రబాబు నాయుడు చెప్పటం, ఈయన చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వాళ్ళతో అనేక సందర్భాల్లో అనేక ప్రపోజల్స్ పెట్టడం, ఇవన్నీ ఈ మధ్యకాలంలో చాలా జరిగింది. అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా చేసుకున్నదే. విపరీతమైన దాడులు, ఎదురు పార్టీల్ని నిర్వీర్యం చేయటం, పార్టీలు ఉనికి లేకుండా చేయటం, లోకల్ బాడీ ఎలక్షన్స్ లో చూసాం కదా ఎంత ఇబ్బంది పెట్టారు, నామినేషన్ లేనియకుండా ఏసీ లోన్లు కూడా కాగితాలు విత్డ్రాల్ చేయించడం, ఎవరైనా ఎవరు పార్టీ అయినా మరి వాళ్ళు వాళ్ళ ఎగ్జిస్టెన్స్ కే ప్రమాదం వచ్చే పరిస్థితి వస్తుంది కదా ఇలా చేస్తే. దానివల్ల ఇష్టం ఉన్నా లేకపోయినా సరిపోయే కావాల్సిన సీట్ ఇచ్చినా పవర్ షేరింగ్ కి వాళ్ళు ముందుకు వచ్చినా రాకపోయినా అంటే ఇతని యొక్క రాష్ట్ర సంక్షేమం దృష్టిలో ఇతనికి వచ్చిన ఆలోచనని చంద్రబాబు నాయుడు గారు ఉచితంగా క్యాష్ చేసుకుంటారు. ఆయన కలవో వాళ్ళకి అలవాటే కదా, బీజేపీని గతంలో ఉచితంగానే వాడుతున్నారు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని గతంలో 2014లో వాడుతున్నారు, ఇప్పుడు కూడా వాడుకోకుండా ఇందులో వాళ్ళు ఇచ్చే ప్యాకేజీలు ఏం లేవండి, ప్యాకేజీలు గీకేజీలు ఇలాంటివి ఏమి ఉండవు, ఇంత తీసుకోడు వాళ్ళు కూడా ఏమి
ఇచ్చే ఇవ్వడాలు చేయటాలు ఇతను యాక్సెప్ట్ చేసే పరిస్థితి అతను అతని క్యారెక్టర్ అది కాదు. దాన్ని వాళ్ళు ఇతని యొక్క ఆలోచన విధానాన్ని వాళ్ళు టీడీపీలో ఎన్కరేజ్ చేసుకుంటున్నారు. మీకు ఇక 20 ఇస్తాం 30 ఇస్తాం పార్టీకి ఇస్తాం, పవర్ షేరింగ్ ఇట్లాంటివి ఏమి ఉండవు, మీకు 6% 7% ఓట్లు వచ్చినాయి, 6% 7% ఓట్లు వచ్చినాయి అన్నాడు. మరి 40 ఏళ్ళు అధికారంలో ఉండి 21 23 సీట్లే వాళ్ళకు వచ్చింది, మరి వాళ్ళకు వచ్చిన 23 సీట్ల ప్రకారం లెక్కేస్తే వాళ్ళకి ఎన్ని ఇవ్వాలా, చంద్రబాబు నాయుడుకి ఎన్ని సీట్లు ఇవ్వాలా? కాబట్టి ఏంటంటే కేవలం ఒకటే, ఇతను జగన్మోహన్ రెడ్డి అనే ఆయన వ్యక్తి ఆయన సరైన పరిపాలన చేయట్లేదు, అతన్ని అనే వ్యక్తిని కంట్రోల్ చెయ్యాలా, దానికి అందరూ కలిసి ముందుకు రండి అని అతను అన్న మాటనే దాన్ని అడ్డం పెట్టుకో వాళ్ళు వాడు. అంతేగాని ఇంకే ప్రలోభాలతో లొగ్గి ఈయన చంద్రబాబు నాయుడుకు ఇంకెవరికి వచ్చా ఊడికి చేస్తున్నాడని కాదు. ఈరోజు బీజేపీ పార్టీతో అలయన్స్ లో ఉన్నారు, బీజేపీ పార్టీ అలయన్స్ లో మరి బీజేపీ ఏమిస్తుంది, ఎన్ఆర్ఓ పవన్ కళ్యాణ్ గారికి ఏమిచ్చింది, వాళ్ళు 2014 ఎలక్షన్స్ తర్వాత రాజ్యసభ ఎంపీ ఆఫర్ చేశారు కదా, కేంద్ర సెంట్రల్ మినిస్టర్ ఆఫర్ చేశారు కదా పవన్ కళ్యాణ్ గారికి, మరి కేంద్ర మంత్రి వచ్చి సంపాదించుకోవచ్చు కదా, వీళ్ళు వాళ్ళు వీళ్ళకి చేతులు చాచేదేవు 100 కోట్లు 1000 కోట్లు సంపాదించుకోవచ్చు సంపాదించుకున్నాడు, మరి వాళ్ళు ఆఫర్ చేసిన ఈయన వద్దన్నాడు కదా, అంటే అయ్యి వదిలేసుకోవచ్చి ఇక్కడికి వచ్చి దేహాన్ని ఎలిగించే చేతులు కట్టుకుని అడుక్కుంటాడు డబ్బుల కోసం. కేంద్రం డైరెక్ట్ గా ఆఫర్ చేసింది కదా కేంద్ర మంత్రి స్థానం తీసుకుని మీరని చెప్పండి 2014 గెలిచినప్పుడు. ఇప్పుడు బీజేపీ హైకమాండ్ తట్ట పార్టీతో అందుబాటులో ఉండి వీళ్ళెవరు దగ్గరికి వెళ్ళి బతి అడుక్కునేది ఏంది డబ్బులు కావాలని అన్న వాళ్ళు. బీజేపీ ఇప్పటికీ చెప్తుంది 1000 2000 కోట్లు కంటే మేమే పొలప్ చేస్తాం ఎలక్షన్స్ కావాలంటే, మీరు విడిగా వెళ్తాకే ఆలోచించుకోండి అని చెప్పని చెప్తుంది. ఇతనేమో ఇలా ఎవరికో విడివిడిగా పోవటం వలన మళ్ళీ అందరూ ఓట్లు తీసుకొని జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు, మళ్ళీ రాష్ట్రం అల్లకల్లోనం అవుతుంది, ఇది అది అవడానికి వీలేదు, మంచి ఉద్యోగి వెళ్తున్నాడు దాన్ని వాళ్ళు వాడుకుంటున్నారు. ఇదే సందర్భాన్ని తీసుకుని జగన్మోహన్ రెడ్డి గారు ఈయన్ని అంటే రాముగారు పుష్కరంగా మాట్లాడాలి. ఓకే రాము గారు ఒక్క విషయం, ఈరోజు పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలు అవనివ్వండి, పొత్తుల విషయంలో ఆయన మాట్లాడిన అంశాలు అవనివ్వండి, ఎలా చూడాల్సిన అవసరం ఉంది? వచ్చే ఎన్నికలకి ఆయన వేసిన అడుగు కరెక్టే అంటారా? సార్ ఒక ఆంధ్రప్రదేశ్ ఈ రాష్ట్ర పౌరుడిగా చెప్తున్నాను సార్, మాకు 46 ఏళ్ళు 47 ఏళ్ళ వయసు, మేము ఎప్పుడు కూడా ప్రభుత్వ యంత్రాంగాలు ఈ విధంగా చూడండి. చంద్రబాబు నాయుడు ఏం అమాయకుడేం కాదు, ఆయన చాప కింద నీరులాగా ఆయన చేసే పనులు ఆయన చేస్తూ ఉంటాడు, ఆయనే తక్కువ తినల, ఆయన తక్కువ ఏం కాదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్గా పచ్చిగా ఆయన విధానము, ప్రభుత్వ యంత్రాంగాన్ని ఆఫీసర్ని వాడుకోవటము, పోలీస్ వ్యవస్థల్ని వాడుకోవటము, ఈ అప్పులు విచ్చలవిడిగా అప్పులు చేయటము, ఆ చీప్ లిక్కర్ తాగుతూ చచ్చిపోతున్నారు మనుషులు, ఇసుక ఆ ఎన్ని వేల లారీలు ఎక్కిపోతాయో తెలియదు, లెక్క పత్రం ఉండదు ఐసీపీ, హైదరాబాద్ పోతే 50 60 వేలు, తమిళనాడుకి చెన్నై పోతే 100,000 రూపాయలు ఒక లారీ, ఆ డబ్బు ఎట్టిపోతుంది ఏంటో అన్నది అది ఇది కరెక్ట్ కా. ఇది అతను పవన్ కళ్యాణ్ రాష్ట్ర సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ఇలాంటివన్నీ ఆగాల, ఇలాంటి కంట్రోల్ చేయాలంటే అతన్ని ఓడించాలా, అతన్ని ఎద్దించాలా, ఓటే పని పెట్టుకున్నాడు, దాన్ని వీళ్ళు పూర్తిగా వాడేస్తున్నారు. టీడీపీ పార్టీ వాళ్ళు దాన్ని అడ్వాంటేజ్ గా వాళ్ళు నువ్వు రా నీకు 20 సీట్లు ఇస్తావు పార్టీకి ఇస్తావు ఇష్టం ఇచ్చిన లేకపోతే మానే నీకు అది సామాజిక బాధ్యత లేదా, మనం తెలుసుకోవడానికి ఆయన అరాచకం చేస్తున్నాడు, ఆయన కంట్రోల్ చేయడానికి మీ బాధ్యత లేదా అని వాళ్ళు వాడుకుంటున్నారు. ఇక్కడ ఇందులో ఏమవుతుందంటే అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు బానే ఉన్నారు, నిన్నటిదాకా అసలు చచ్చిపోయిన పార్టీ, ఈయన విప్లవం మీటింగ్ లో ఓట్లు చేయాలనే దాకా టీడీపీ పార్టీ గురించి కానీ మీ కార్యక్రమం చేయడం కూడా లేదు, అందరూ వాళ్ళ కండ వాళ్ళ లోపల పెట్టి ఇళ్లలో పెట్టి ఎక్కడ ఏం పెస్టులు పెడతారని చెప్పి రెండు పోయారు, ఈయన ఓట్లు చేయాలని చెప్పారు, ఇప్పుడే దీన్ని గట్టిగా నిలబడ్డాడు. అప్పుడు టీడీపీ పార్టీ అయ్యా మన పవన్ కళ్యాణ్ కలుస్తున్నాడు, యువత కలుస్తారు మనతో పాటు, కాపులు కలుస్తారు, మన ఎట్టి వరుసలు గెలుస్తాం, అందరు రండి రోడ్డు మీద రండి పని చేసుకుందాం అని చెప్పి బయట రోడ్డు మీద వచ్చాడు. ఇప్పుడు ఎట్లా దరిద్రం ఎట్లా ఉందంటే మంచి ఉద్దేశంతో వచ్చాడు ఈయన పవన్ కళ్యాణ్, ఈయన నలుగుతున్నాడు మధ్యలో, నేను ప్యాకేజ్ ఇవ్వటం ఏంది పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు నోటుతో చెప్పడు, నేను డబ్బులు ఇవ్వటం ఏంది ఆయనకి, ఆయన ఏదో డబ్బులు ఆశించాడా మా దగ్గర, పదవి ఆశించాడా, అధికారం ఆశించాడా అని చెప్ప అలాంటిది ఏం లేదు, అతని నోటుతో చెప్పడు, అతను ఇంటికి పిలిపించుకుంటాడు. ఇప్పుడు 2 సార్లు వెళ్ళాడు పవన్ కళ్యాణ్ గారు ఆయన ఇంటికి, ఇంటికి పిలిపించుకునే అంటే ఏం జనాలకు ఏం సంకేతాలు ఇస్తున్నారు, వాళ్ళకి సరెండర్ అయినట్టు సంకేతాలు ఇస్తున్నారు.
ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారేమో ఈయన ఎన్ని చినిచిగా మాట్లాడో అన్ని నిచ్చగా ఈయన మాట్లాడారు. అంటే మంచి ఉద్దేశంతో పోయి రెండు పక్కలు నలిగిపోతుంది ఎవరా అంటే జనసేన కేడర్ జనసేన పార్టీ కొంత అది ఆ రెండు పార్టీలు ఆ రెండు కులాల యొక్క తెలివితేటలు వాళ్ళ వ్యూహాలు వాళ్ళ శక్తి సామర్థ్యం దాని ముందు ఇతను తట్టుకోలేకపోతే నిలబడలేదు. అదే మా అందరి బాధ కాసార్. మరి దశాబ్దాల కళ సీఎం కావాలి అని మరి 2024లో సాధ్యమయ్యే పరిస్థితి ఉంటుందా ఈ నిర్ణయం వల్ల? అంటే ఒక మాట చెప్తాను సార్, అమిత్ షా గారు ఒక మాట అన్నారు తెలియదు కొంతమందితో, ఆయన 10 ఎమ్మెల్యేలు 3 ఎంపీలు తెచ్చుకుంటే కలిసి వెళ్ళాల్సి పర్లేదు, విడిగెళ్ళినా సరే ఆయనకు 20-30 సీట్ల అవకాశాలు ఈజీగా ఉంటాయి. కోస్తా జిల్లాలో మినిమం 10 ఎమ్మెల్యేలు 3 ఎంపీలు తెచ్చుకుంటే ఆయనకి అనేక రకాల ఈక్వేషన్స్ లో రేపు రాబోయే బలమైన ఫైట్ లో అతను ముఖ్యమంత్రిని చేస్తాం, మేము దగ్గర నుండి సహకరిస్తాం, ఆ ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పని బీజేపీకి ఒక క్లారిటీ ఉంది. హైకమాండ్ ఈయనేమంటాడు, విడిగా పోతే మళ్ళీ ఖచ్చితంగా అందరం ఓట్లు తీసుకుని జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు, అతను ఇంకోసారి వస్తే ఏ పార్టీలు బతకవు, టీడీపీ ఎక్కడ పోతుందో తెలీదు, నా పార్టీ కూడా దెబ్బతింది, మా పార్టీలో కార్యకర్తలు ఉంది పనిచేయని అందరూ బెదిరిస్తున్నారు అని చెప్పి ఆయన అభిప్రాయం. ఆయన చాలా స్ట్రైట్ ఉన్నాయి, ఇందులో దాపరికాలు ఏం లేవు. ఇప్పుడు నరేంద్ర మోడీ గారిని బీజేపీ పార్టీ కొట్టడానికి కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్టులు ఎవరెవరు పార్టీలు ఎన్ని పార్టీలు కలవట్లేదు, దాన్ని ఎందుకు ప్రశ్నించారు జగన్మోహన్ రెడ్డి గారు? వీళ్ళ నాన్న రాజశేఖర రెడ్డి గారు ఆ రోజున టీఆర్ఎస్ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ అన్నింటి కలిపి ఎలక్షన్ పోయాడు, దాన్ని ఎందుకు ప్రశ్నించాడు జగన్మోహన్ రెడ్డి గారు? చంద్రబాబు నాయుడు గతంలో ఎన్ని పార్టీలు కలుపుకొని కాంగ్రెస్ తో ఫైట్ చేశాడు, అవి ఎందుకు ప్రశ్నించాడు ఈయన? ఇప్పుడు ఎందుకు ప్రశ్నిస్తాడు? ఇది ఎట్లా ఉందంటే ఇది పవన్ కళ్యాణ్ గారే లోక్పోయే. అంటే మరొకటి రాముగారు, వాళ్ళు ప్రతిసారి పదే పదే గుచ్చు మాట్లాడింది మరొక అంశం ఉన్నది, ఎవరైనా పార్టీ పెడితే మేము అధికారంలోకి రావాలి అని కోరుకోవాలి, కానీ 10 సంవత్సరాలు ఈ పార్టీ పెట్టినా ఇంకా ఎవరో పొత్తుల్లో వెళ్ళాలి, వాళ్ళని ఏమన్నా సీఎం చేయడానికనే ఆలోచన ఉంటే దాన్ని ఏ రకంగా పార్టీగా పరిగణించాలి అని వాళ్ళు మాట్లాడే పరిస్థితి. అంటే ఇందులో చాలా సింపుల్ లాజిక్ అండి. జగన్మోహన్ రెడ్డి ఆయన రేపు పొద్దున 100 నుంచి 150 కోట్లు రెడీగా ఉన్నాడు, తనకు తెలిసిన రాజకీయ రాయలసీమ వ్యూహ ప్రతివ్యూహాలు అన్ని వాడతాడు. ఇట్స్ ఎ టఫ్ ఫైట్, వీళ్ళు కలిసి అందరు కలిసి టఫ్ ఫైట్ అది ఇద్దరి మధ్య. ఈ టఫ్ ఫైట్ లో రేపు పొద్దున ఆయన 20 ఎమ్మెల్యేలు తెచ్చుకుంటే పవన్ కళ్యాణ్ ఇక్కడ లేకుండా ఏ గవర్నమెంట్ ఫామ్ కాదు కదా. ఈరోజు సీఎం పోస్ట్ మీద ఈరోజు చర్చ రాకపోయించండి దాన్నే ఉంది, ఆ రోజున ఇక్కడ లేకుండా గవర్నమెంట్ ఫామ్ కాదు. జగన్మోహన్ రెడ్డి కబురు చేస్తాడేమో, బాబు నా దగ్గర ఇన్ని ఎమ్మెల్యేలు ఉన్నాయి నీ దగ్గర 20 ఎమ్మెల్యేలు తీసుకోవట్లా గవర్నమెంట్ ఫామ్ చేద్దాం అని అంటాడేమో. ఎవరు తెలుసు రాజకీయాల్లో ఏమైనా జరగచ్చు రాజకీయాల్లో, అందుకనే కదా చంద్రబాబు నాయుడు 15 సీట్లు ఇస్తా 20 సీట్లు ఇస్తానని చెప్పని నొక్కుతుంది పవన్ కళ్యాణ్ ని, తనకి ఇబ్బంది రాకూడదనే కదా రేపు ఎలక్షన్ అయిన తర్వాత. అంటే ఆయన ఓడించడానికి నేను అన్నట్టుగా మాట్లాడుతున్నారు కదా, మీరు చెప్పింది అది అవుతుందా? అందే నేను అంటుంది అదే సార్, రేపు చంద్రబాబు నాయుడు గారే గవర్నమెంట్ ఫామ్ చేయాలా, మరి ఆ గవర్నమెంట్ ఫామ్ చేసే చోట మినిమం 90 మంది ఎమ్మెల్యేలు చేతిలో ఉండాలా, ఆయన దగ్గర 60-70 వస్తాయి, మిగతా 20 పవన్ కళ్యాణ్ దగ్గర ఉంటాయి, పవన్ కళ్యాణ్ గారు సహకరించుకుని గవర్నమెంట్ ఫామ్ అవుద్దా చంద్రబాబు నాయుడుకి? అవదు కదా. ఆయన ఒక మాట చెప్పాడు కదా, మా మధ్య అధికారం చర్చ రాలేదు, ముఖ్యమంత్రులు ఎవరు ఇవన్నీ చర్చలు రాలేదు, కలిసి ట్రావెల్ చేయడం వరకు డిస్కషన్ వచ్చిందని అన్నాడు. ఏమో రేపు ఎలక్షన్ ఇంకొక వచ్చిన ఎమ్మెల్యేని బట్టి అప్పుడు ఉన్న డిమాండ్స్ అప్పుడు ఉన్న అవకాశాలు అప్పుడు ఉంటాయి ఏమో, దాన్నే ఉంది మన అన్ని అన్ని రాష్ట్రాల్లో రాజకీయాలు చూస్తూనే ఉన్నాం కదా, చాలా రాష్ట్రాలు ఇలాంటి రాజకీయాలు రెగ్యులర్ గా చూస్తూనే ఉన్నాం, మహారాష్ట్రలో జరిగింది అదే, మన కర్ణాటకలో జరిగిన ఈక్వేషన్స్ అవే, నితీష్ కుమార్ అదే కదా, నితీష్ కుమార్ ఉన్న బొంబాటు ఎమ్మెల్యేలు ఉన్నారు ఈ చేతిలో 2 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేయటం బీహార్ లో. ఇప్పుడు నేను ఒక మాట చెప్తున్నాను సార్ చాలా సింపుల్ గా, నేను మొన్న కర్ణాటక ఎలక్షన్స్ లో మన మధ్య డిస్కషన్ కూడా వచ్చింది మన ఈ మధ్య కర్ణాటక ఎలక్షన్స్ లో నేను దాదాపు 4 రోజులు అక్కడే ఉన్నాను, మా బలిసి కమ్యూనిటీ వాళ్ళు దాదాపు 7-8 మంది పైన అక్కడ పోటీ చేశారు, వాళ్ళ కోసం వెళ్ళాము, ఒకరిద్దరు గెలిచారు. కర్ణాటకలో బీజేపీ గెలిచేది కాంగ్రెస్ గెలిచింది బ్రహ్మాండమైన మెజారిటీతో అంటున్నారు. నేనేమంటున్నా 40 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ 500-1000 ఓట్లతో ఓడిపోయి బీజేపీ పార్టీ ఓడిపోయింది, వేల డిఫరెన్స్ ఏం కాదు, 40 సీట్లు 500-1000 ఓట్లు 1200 ఓట్లతో ఓడిపోయింది బీజేపీ పార్టీ. ఆ 1000 ఓట్లు 1500 ఓట్లు తెచ్చిచ్చేవాడే మగాడు, అక్కడే కదా మొత్తం సీన్ రివర్స్ అవుతుంది. మరి 2014లో
పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి డిఫరెన్స్ ఎంత? 1% లైన్ లో వేచి ఉండే మరి ఆ 1% వీడికి ఎక్స్ట్రా రిక్స్ పెట్టినోడి పవన్ కళ్యాణ్. అది రాకపోతే ఉపయోగం లేదు కదా, అది రాకపోతే ఉపయోగం లేదు కదా. నువ్వు చంద్రబాబు నాయుడు ఎన్ని రీతులు చెప్పినా ఎన్ని ఓట్లు ఉన్నా ఆ పైన 1% నీకు తెచ్చి అప్పచెప్పింది పవన్ కళ్యాణే కదా. మరి అసలు ఇంపార్టెన్స్ అక్కడ ఉండాలి కదా. ఏడుంది 2014 ఎక్కడుంది? ఇంటి పిలిచి కాఫీ ఇచ్చి పంపించాడు, కాఫీ టీ ఇచ్చి పంపించాడు, పోయా పోయి మీ మా ప్రభుత్వం ఏర్పడి మేము చూసుకుంటాను పోయింటా అని చెప్పారు. అంతే, రేపు ఇప్పుడు రేపు ఎలక్షన్స్ అప్పుడు కూడా అంతే, రేపు ఎలక్షన్స్ కూడా అట్లాగే ఉంటాయి ఈ క్వశ్చన్స్. దాన్నే ఉంది, రేపు ప్రభుత్వాలు ఏర్పడాలంటే ఖచ్చితంగా ఈయన చేతిలో 25 ఎమ్మెల్యేలు పైన ఉంటాయి ఇతని చేతుల్లో. ఎవరు ప్రభుత్వం ఏర్పాటు చేయాలన్నా ఈయన సహకారం లేదా జరగదు, అది ఇప్పుడు డిస్కషన్ చేయాల్సిన అవసరం కూడా లేదు. మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు, ఆ విషయాలు ఏమి మాట్లాడుకోవాల్సిన అవసరం కూడా లేదు. రేపు ఖచ్చితంగా ఆయన ఆయన ఎక్కడ ఉంటే అక్కడ ఎత్తుకుంటూ పోవచ్చు పవన్ కళ్యాణ్ దగ్గరికి. బాబు గౌరవ సంజయ్ రానాయన అని చెప్పి అడగాల్సిందే. రైట్, ఓకే ఓకే విజయ్.